వాడే కాదు ఈ సమాజంలో గుండా అనే వాడు ఎవడో బతకడానికి వీల్లేదు ఆ ముగింపు కోసమే ఆలోచిస్తున్నాను ముగింపు ఏదైనా కానివ్వండి కాని దానికి సగ నరపడమే పరిష్కారం చేయకండి कल्यमाश्यन्नरिन्द्रो बृहस्पतिः त्वमेवं प्रत्यक्षं ब्रह्मादिः त्वमेवं प्रत्यक्षं ब्रह्म वदिष्यामि इंजनीर नेने सर ఏమనుకుంటున్నారా ఇది మన లేబర్ కాలనీ అప్పుడే పెట్టులు పెట్టట ముక్క శంకుస్థాపన చేసే కాలనీ 100 సంవత్సరాలు ఉండాలా మస్తుగా సిమెంట్ వేసి కట్టు లేకపోతే నీ రక్తం వేసి కట్టేస్తా వాడి రక్తం కావాలా నన్ను కొట్టిన చోట వాడి ఎంకులు ఎరగొట్టాలా వాడిని దొంగం చేయండి వాడిని బందిపోటం చేయండి వాడు ఏ జైల్లో ఉన్నాడో తెలియకుండా చేయండి రేపటికి వాడి కళ లేకుండా చేయండి విజయ్ కి జామీన్ ఇవ్వడానికి వచ్చాం వాడు రాత్రి డ్యూటీలో ఉన్న నన్నే చంపబోయాడు వాడికి జామీనా ఐజీ గారు వాడికి జామీన్ ఇవ్వద్దని స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారు ఇంతకీ ఆయన ఏ నేరం కింద అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశాం ఏ నేరం మీద అనేది ఇంకా డిసైడ్ చేయలేదు రాత్రికి ఆలోచిస్తాం నేరం తెలియకుండా అరెస్ట్ చేయడానికి మీరెవరు పెద్ద జర్నలిస్ట్లా మాట్లాడుకు ఈ రాత్రికి ఎన్కౌంటర్ లాంటివి ఏమీ జరగకుండా ఉంటే రేపొద్దున కేసు కోర్టుకు తీసుకొస్తాం దోపిడియో మానభంగమో మర్డరో చాలా కేసులున్నాయి లేకపోతే వాడు డెడ్ బాడీ వచ్చినా రావచ్చు చూడాలి సరేలేవయ్యా ఆ మాత్రం నాకు కలుగుతా
నేను సీఎం ని మాట్లాడుతున్నాను. జగన్నాథం గారా? ఆ మేడం, నేనే మాట్లాడుతుండా. ఆ విజయ్ అని అతన్ని రోడ్డు మీద అరెస్ట్ చేసి లాఠీ చార్జ్ చేసి మరీ లాకప్ లో వేశారట. అతన్ని ఏ నేరం కింద అరెస్ట్ చేశారో నాకు అర్జెంట్ గా రిపోర్ట్ కావాలి. అతనికి గోండాల తోటి, నక్సలైట్ల తోటి, పంజాబ్ టెర్రరిస్టుల తోటి, ఎల్టీటీ వాళ్లతో కూడా సంబంధాలున్నాయని రిపోర్ట్లు వచ్చాకనే అరెస్ట్ చేసినాం. అతని సిన్సియారిటీ మీద నాకు నమ్మకం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అతను పోలీస్ స్టేషన్ లో ఉండడానికి వీల్లేదు. విజయని ఎప్పుడు కావాలంటే అప్పుడు కోర్టుకు హాజరుపరిచే బాధ్యత నాది. వెంటనే అతని రిలీజ్ చేయండి. మీ మాటని అతని వదిలేశారనుకోండి, మీరు బాగానే ఉంటారు. రేపు పొద్దున ఏదన్నా అయితే నా మీదకు వస్తుంది. కావాలంటే క్యాబినెట్ మీటింగ్ అరేంజ్ చేయండి, అక్కడనే చర్చిద్దాం. ఓకే. చూడు, రేపు క్యాబినెట్ మీటింగ్ లో రభస అవుతుంది. మనం మాత్రం ఏమీ తగ్గొద్దు. మనం మొత్తం పదవులకు రిజైన్ చేయాలి. మన కాళ్లు పట్టుకొని మనకి ఇంతకంటే మంచి పదవులు ఇస్తుంది. మన ఆమె జుట్టు పట్టుకున్నట్టు ఉంటది, మనకు ప్రజల్లో ఇమేజ్ పెరగతుంది. పదవి మళ్లీ ఇచ్చేస్తారంటే నేను రిజైన్ చేస్తాను. మాట్లాడండి హోమ్ మినిస్టర్ గారు. నాకు తెలవంది చెప్తా, ఈ క్యాబినెట్ మీటింగ్ లో ఇట్లా మాట్లాడాల్సి వస్తున్నందుకు నేను చాలా బాధపడుతుండ. గవర్నమెంట్ అంటే దానికి ఒక స్థాయి ఉండాలా, సంస్కారం ఉండాలా? మీరేమైనా లేడీ హిట్లర్ అనుకుంటున్నారా? మన గవర్నమెంట్ గురించి చాలా షీప్ గా మాట్లాడుతున్నారు. నేను ఆ విషయాన్ని మాట్లాడకూడదు, ఎందుకంటే నేను సీఎం గా దిగిన తర్వాత ఆవిడ సీఎం అయ్యారు కాబట్టి. నేను లోకల్ చాలా విషయాలు చెప్పాను, ఆవిడ అన్నింటినీ కేర్లెస్ చేసినారు. దాని నుంచి ప్రభుత్వానికి ఎంత బొక్క పడుతుంది? కూర్చోండి, మీరంతా కూర్చోండి, ఆయన చెప్పనివ్వండి. ఏంటి చాలా మాట్లాడుతున్నారా? త్రిపురం కాన్స్టిట్యూన్సీ నాది, నాకు తెలవని చెప్తా. అసలు నేను స్వార్థం చూసుకోవడం లేదండి. పార్టీ శ్రేయస్సే నా శ్రేయస్సు. అసలు నేను తప్పు చేసినా చేయకపోయినా నా ఎంబడి చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నా పార్టీలో పెద్దవాళ్ల కోరిక మేరకి నేను రిజైన్ చేసి మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసిన. అసలు ముఖ్యమంత్రిగా సజెస్ట్ చేసిందే నేను కదా. మీరేంది ప్రధాని గట్ట వస్తుంటారు? ఒక బ్రోతరామాయన అరెస్ట్ చేస్తే విడుదల చేయమంటారు, ఒక గోండా అరెస్ట్ చేస్తే వాడిని వదిలేయమంటారు? నాకు తెలవని చెప్తా, చీఫ్ మినిస్టర్ అంటే ఎంత చీపుగా ఉండకూడదు. అసలు నేను ఈ రాష్ట్రానికి ఎంతో చేయాలనుకున్నా, కానీ ఏమి చేయలేకపోతా ఉంటా? ప్రధాని గట్ట వస్తారు. అందుకే నిస్వార్థంతో నా హోమ్ మినిస్టర్ పదవి రాజీనామా చేస్తా ఉంటా. ఇదిగో నా రెజిగ్నేషన్. మన ప్రభుత్వం అంటే ప్రజల లోకం అయిపోయిందండి. ప్రతి వాడు మాట్లాడుతున్నాడు. మీది చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లో లేదు, ఎంక్వైరీ ఆఫీస్ లో అయిపోయింది. ఎవరింట్లో ఉన్న పిల్లాడు తప్పిపోతే మీ ఆఫీస్కి వస్తారు, గోండాలు అరెస్ట్ చేస్తే మీ ఆఫీస్కి వస్తారు. అసలు ఎవరిని అరెస్ట్ చేసినా మీ ఆఫీస్కి వస్తారండి. అన్నయ్య మద్దతుగా నేను రాజీనామా ఇస్తున్నాను. పెద్దవాళ్ళందరూ రాజీనామా చేస్తుంటే ఇంకా క్యాబినెట్ లో ఎవరు మిగులుతారండి? నా దేవాదాయ శాఖకు నేను రాజీనామా చేస్తున్నాను. తీసుకోండి ఫోన్ ప్లీజ్. గవర్నర్ గారా? గవర్నర్ గారు చెప్పినా మేము ఇతరులే లేదండి. ఎవరికి కావాలి పదవ? నేను ముగ్గురు రెజిగ్నేషన్స్ పంపిస్తున్నాను, యాక్సెప్ట్ చేయండి. అమ్మా తల్లి, అమ్మా, మేము రాజీనామా చేస్తే నువ్వు భయపడి మమ్మల్ని బతివాళ్ళు మళ్లీ పెట్టుకుంటా ఉన్నారు. మేము ఏం చెబితే చేస్తా ఉన్నారు వీళ్ళు. అమ్మా పొరపాటు అయిపోయింది, ఇలా జరుగుతుందనుకోలేదు తల్లి. నాకంటే నాకు ఇచ్చే తల్లి. ఊచకోత కోసేవారి కంటే మీలాంటి ఊసర వెళ్లే ఇంకా డేంజర్. దయచేసి బయటకు వెళ్ళండి. సిరిపురం ఎమ్మెల్యే గారు, మీ దాదాగిరికి చాలు. దేవుణ్ణి దోచుకునేవాణ్ణి అయినా క్షమించొచ్చు, కానీ దేశాన్ని దోచుకునేవాణ్ణి మాత్రం క్షమించకూడదు. అసలు మీ ఇద్దరిని కేబినెట్ నుంచి ఎలా తొలగించాలా అని ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను. ఆ పని ఇప్పుడు మీరే చేసి నా బరువు తగ్గించారు. ఇంతవరకు మీరు రాష్ట్రానికి చేసిన సేవలకి చాలా థ్యాంక్స్. మీరింత దద్దమ్మలే నేను తెలుసుకోలేదు. అది తెలుసుకుని దిగడానికి అది సీఎం అయినది. పులి నోట్లో తలకాయ పెట్టేవాడైనా తోక గెలుగుతాడా? మీకంటే గుడి మెట్ల మీద ముష్టి తడుక్కునేదానికే రాజకీయం తెలుసు. దాని మెట్టు మీద ఇంకో ముష్టిది రాకుండా దాని సీకటి కాపాడుకుంటుంది. ఆ సీఎం మీతోనే వదులుద్దనుకుంటున్నారా? వదలదు. నా మీదకి వస్తుంది, వారం రోజులు నా మీద కక్ష తీర్చుకుంటది, గోండా యాక్ట్ కింద నన్ను అరెస్ట్ చేపిస్తుంది, నన్ను ఉరి తీపిస్తుంది తీపిస్తుంది. జై భవానీ. అయితే మా ఈ లేఖలు చెప్పింది నిజమే అన్నమాట? అయితే ఉరికి ఏం చేస్తారు? ఆ ఫ్రంట్ పేజీలో వేసే ఫోటో ఇప్పుడు ఇచ్చే బాబు. ఆ తర్వాత నేను ఆత్మకాలను పడలేను. నాకు ముందే అనుమానం ఉంది ఆవిడేదో ప్రిపరేషన్ ఉండదని. దాన్ని వదిలితే చాలా ప్రమాదం సార్. దాన్ని వెంటనే పవర్లోంచి దింపేయాలండి. అవును, దాని నుంచి నేను తప్పించుకోవాలంటే ఆ సీఎం దించాలి. నేను సీఎం కావాలి. నాకు రాజకీయం అంటే ఇష్టం లేదు, కానీ నేను బయటపడాలంటే నేను సీఎం కాక తప్పడం లేదు. కలర్ మారిందట ఈ మధ్యన. సీఎం మారచడం అంటే ఆడది సీఎం మారచినంత సులువు అయిపోయింది. అబ్బో, పొలిటికల్ ఆర్గనైజేషన్ అంటే చాలా కష్టమండి. మరి నన్ను సీఎం చేస్తానని మీరు సీఎం అవడం ఇదేం బాగాలేదండి. నిన్ను చంపకుండా సీఎం అయితే నన్ను సంతోషపడు. ఎమ్మెల్యేలందరినీ దొడ్లో పెట్టినా
అందులో ఎవడోటైకు నాడు పెళ్లంబిడ్డలు చంపేస్తా. అది నా చేతి విద్య. ఆ సీఎంని ఎట్లా దించాలా నే ఆలోచిస్తా ఉండా. ఆ సీఎం ఆ విజయగాన్ని రిలీజ్ చేయమని ఆర్డర్ వేసింది. ఆడు గాని బయటకు వస్తే మొత్తానికి కట్టొస్తాడు. వాడిని రిలీజ్ చేయిస్తుందని తెలుసు నాకు, అందుకే అడ్రస్ మార్చేసిన. ఏమో నాకేం తెలుసు, రాత్రి సెల్ తాళం పగలగొట్టి కానిస్టేబుల్ ని కొట్టి తప్పించుకుపోయాడు. సెల్లో ఉన్నాడిని సీఎం రికమెండేషన్ విడిపించగలదేమో గాని పారిపోయినా నీ రికమెండేషన్ విడిపించలేదు. ముక్కాని కొడతావురా, ఏ ముక్కాని కొడతావురా మదన్? ఈ రాజధానిలో ముక్కాని ఎదిరించిన వాడు ఎవడైనా ఉన్నాడ్రా? చిల్లాతారే. ఇంకా పెట్టుకున్నావు, వేసేస్తే పోరా. కసి తీరొద్దురా, నా కోపం చల్లరి దాకా కొట్టు కొట్టి చంపేస్తానండి. ఆడి గురించి ఆలోచిస్తారు ఏందిరా? ఆ సీఎంని ఎట్లా దించాలో ఆలోచించుంట. ఆ సీఎంని దించేనికి 6 గంటల పథకం పెట్టినా. 6 గంటల పథకం అసెంబ్లీలో ఎప్పుడు వినలేదే? అవును, ఆంబోతులకు తిని పండేటోళ్ళు మీకే మెరక. నేను చెప్తాను నండ్రి, రాజధాని 6 గంటలు అల్లకల్లలం చేపిస్తా, శవాలు గుట్లగా వేపించేస్తా. దానికి ఇడ్డీలు తిని మిమ్మల్ని నమ్ముకోవడం లేదు. ఉత్తరం నుంచి రొట్లు తిని వాళ్ళు పిలిపిస్తున్నా. వాళ్ళకి గంజాయి ఇస్తా, నల్లమందిస్తా, మస్తుగా దాగిపిస్తా, పిచ్చి పులు లెక్క తినిపిస్తా. ఆ సీఎం ని ప్రజాస్వామ్య లెక్క దించాలనా, లేకపోతే ఆ ప్రభు దగ్గరికే పంపాలనా? 6 గంటల తర్వాత 7 గంటకి నేను కలరిస్తా. రావణ కాస్త్రలు ఎక్కడ కాలిపోతుంది? అబ్బా, ఎన్ని శవాలో, ఎన్ని సావులో బిల్డింగ్ లో నిప్పుకుంది. మొత్తం బావుల్లో నీళ్ళన్నీ ఆగిపోయి ఉంటాయి. మాయాబజార్ సినిమాలో ఆఖరి సీన్ చూస్తున్నట్టు. మాయాబజార్ కాదు బే, ముక్కా బజార్ రా అన్నా. నువ్వు సీఎం అయిపోతావా? ఏమిరా కలర్ మారుతాంది, అవ్వద్దా? నేనైదాం అనుకున్నా. నువ్వా? నువ్వు? నువ్వే? అవునన్నా, 4 MLAలకు అడ్వాన్స్ ఇచ్చిన అసెంబ్లీ వాళ్ళు కూడా చూసుకున్నట్టు. వద్దులే, ఈసారికి నువ్వులే, ఇంకొకళ్ళు అడిగితే ఇవ్వకపోదు. నువ్వు ఒక్కనే ముచ్చోడిలాగా సీఎం పదవి అడుగుతుంటే ఇరగకపోతే నాకే విశ్వాసం ఉంటది? నీటి కష్టం నువ్వు అర్థం చేసుకోకపోతే గొయ్యి అర్థం చేసుకుంటుందా? ఏక సమతి రాకపోద్దా, నిన్నెవడైనా దించేయకపోతా, అప్పుడు నీ వారసుడిగా నేనెట్టకపోతానా? నీ మీద విశ్వాసంతో నేను కోరుకున్న సీఎం పదవిని నీకు ముట్టేస్తున్నాను. తీసుకో, 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 తీసుకో.